కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. పీర్ పంజల్ పర్వత శ్రేణికి అటు ఇటు ఉన్న 7 జిల్లాల్లో 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో 8 జమ్మూ ప్రాంతంలోనూ 16 కశ్మీర్ లోయలోనూ ఉన్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, జమ్మూ కాశ్మీర్లో తొలిదశ పోలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? వైశాలి, జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. దీనికి రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇదే కావడం ఉత్కంఠ రేపుతోంది. గతంలో 2014 ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతము. పీర్ పంజల్ పర్వత శ్రేణి అటు ఇటు ఉన్న 7 జిల్లాలో 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరుగుతున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 219 అభ్యర్థులు భవిత్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో 8 జమ్మూ ప్రాంతంలోనూ 16 కాశ్మీర్ లోయలోనూ ఉన్నాయి. 2019 ఆగస్ట్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ జరుగుతున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 14,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. అర్బన్ లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో సిపిఎం కి చెందిన మొహమ్మద్ యూసఫ్ సరిగామి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందిన సకీనా ఇటు, అలాగే పీడీపీకి చెందిన సర్తాజ్ మదనీ, అబ్దుల్ రెహమాన్ ఉన్నారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్, ఆత్మీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్, ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎన్సీ 51 సీట్లతో కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరోవైపు పీడీపీకి 40 మందికి పైగా అభ్యర్థులను బరిలో దింపింది. ఎంతో హోరాహోరి పోరు నెలకొన్న కాశ్మీర్ వ్యాలీలో జెండా పాతడమే లక్ష్యంగా పోటీలో దిగింది బీజేపీ. మొత్తం ఓవరాల్ గా 59 సీట్లలో పోటీ చేస్తోంది. అయితే 2019కి సంబంధించి అభ్యర్థుల బరిలో కూడా వీరిలో 9 మంది మహిళలతో పాటు 92 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పుల్వామాలోని పాంపర్ సీటులో అత్యధికంగా 14 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదే సమయంలో అనంతనాగ్ లోని బీచ్ బెహార స్థానంలో కేవలం 3 అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు నెలకొనుంది. మొత్తము 110 మంది అభ్యర్థులు లక్ష్యంగా 36 మందిపై ప్రస్తుతం క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ 21 మంది అభ్యర్థులతో దాంట్లో దాదాపు 21 కంటెస్టెంట్స్ లో 18 మంది కోటీశ్వర్లు ఉన్నారు. అలాగే ముఫ్తీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బీచ్ విహార స్థానం కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక్కడ పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ కుమార్తె ఎల్తీజా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మహబూబా, ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎంలుగా గతంలో బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ లో ఓవరాల్ గా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో సెప్టెంబర్ 18 ఈ రోజు మొదటి దశ, అలాగే సెప్టెంబర్ 25 రెండో దశ, అక్టోబర్ 1 3 దశ తేదీల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8 తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు, అలాగే బీజేపీ 25 సీట్లు గెలుచుకున్నాయి. ఈ రెండు అప్పట్లో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాయి. వైశాలి,
రైట్. శ్రీ చరణ్, దోడాలో పరిస్థితి ఏంటి? మొదటి దశలో ఉన్న ఈ 24 సీట్లలో 8 సీట్లు జమ్మూ డివిజన్ లో, 16 సీట్లు కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. గరిష్టంగా అనంతనాగ్ జిల్లాతో పాటు పుల్వామా, అలాగే కుల్గామా, కిషిత్తార్ తో పాటు దోడా, పోషియన్, రాంబన్ జిల్లాల్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ప్రస్తుతానికి జరగట్లేదు. అంటే ఓవరాల్ గా ఇది 5 వరకు ఉంటుందా పోలింగ్, మేబీ లాస్ట్ మినిట్ లో బారులు తిరితే జనరల్ గా మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నట్టు 7-8 వరకు కొనసాగిస్తారనేది కూడా వేచి చూడాలి. బేస్డ్ ఆన్ పోలింగ్ ప్యాటర్న్ బట్టి కూడా మనకి మరింత అప్డేట్ కాసేపట్లో తెలుస్తుంది వైశాలి. అయితే 45 సంవత్సరాల తర్వాత ప్రధాని అక్కడ ప్రచారం నిర్వహించారు కదా, మరి ఈ సందర్భంగా ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యా డెఫినెట్లీ 2014 కూడా బీజేపీకి అక్కడ 25 సీట్లు గెలుచుకున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా అక్కడ బేసిక్ గా కాశ్మీర్ వ్యాలీలో, జమ్మూతో పాటు కాశ్మీర్ లో కూడా బేసిక్ గా లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ లో కంప్లీట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని అక్కడ కేంద్ర ప్రభుత్వము గడిచిన 5 సంవత్సరాలుగా కూడా ట్రై చేస్తూ వస్తుంది. అయితే గతంతో పోలిస్తే టెర్రరిస్ట్ అటాక్స్ అనేటివి ఎట్ ది సేమ్ టైం వాళ్ళ స్ట్రాటజీని కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతా దళాలు భంగం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి కాశ్మీర్ లోయలో గతంలో పోలుస్తున్నంత మరీ అంత సివియారిటీ టెర్రరిజం అనేది యాక్టివిటీస్ అనేది కూడా లేదు. ఎందుకంటే నిరంతరము అటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు భారతదేశానికి చెందిన భద్రతా దళాలు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే మోడర్న్ టెక్నాలజీని కూడా కంప్లీట్ గా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళందరూ కూడా ఆర్ చేసుకొని కొత్త కొత్త అత్యాధునిక సాంకేతికతను వాడుకొని కూడా ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్నడూ లేని విధంగా అయితే కొంతవరకు శాంతియుతంగా ఉంది. కాకపోతే అక్కడక్కడ బార్డర్ లో రోజు వారీగా కూడా అటు తీవ్రవాదులతో పాటు పాకిస్తాన్ సైన్యం కూడా భారత భద్రతా దళాలను రెచ్చగొట్టే విధంగా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కాల్పులు చేస్తూ రెచ్చగొడతా ఉంటారు. కానీ ఇది ఏమైనప్పటికీ గతంతో పోలిస్తే కొద్దిగా టెర్రరిస్టులకు సంబంధించిన మూమెంట్స్ కానీ వాళ్ళు ఏదైనా చేద్దామన్నా కూడా గతంతో పోలిస్తే కాస్త తగ్గుముట్టు ముఖం పట్టిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మాత్రము కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక భద్రత కూడా పర్యవేక్షణ చాలా కఠినంగా ఉంది. ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. నేరుగా లెఫ్టినెంట్ గవర్నరే ఈ ఎన్నికల్ని పూర్తిగా సజావుగా సాగేటందుకు కూడా ఆయన కూడా డైరెక్ట్ గా ఆయనే మానిటర్ చేస్తున్నారు వైశాలి. ప్రధాని ప్రచారం ప్రజలపై ప్రభావం చూపుతోందా దోడాలో? యా అది డెఫినెట్ గా చెప్ప మేబీ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ మ్యాండేట్ ఇవ్వాలి. లోకల్ ఎయిడ్స్ అక్కడ బేసిక్ గా మన రాష్ట్రానికి చూసుకుంటే ఇక్కడ చెరిస్మాటిక్ లీడర్లను బట్టి కూడా ఉంటుంది. గడిచిన 17 కూడా ఎగ్జాంపుల్, ఉదాహరణకి కేసీఆర్ కి పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సో 10 పాలన తర్వాత కూడా ఒక్కసారిగా పబ్లిక్ అందరూ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళరు పొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అట్ ది సేమ్ టైం గ్రాడ్యువల్ గా బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ అనేది తగ్గలేదు. డెఫినెట్ గా ప్రధాని క్యాంపెయిన్ కి ఖచ్చితంగా కూడా బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన సీట్ల కంటే ఎక్కువగానే వస్తాయని కూడా ఆశిస్తున్నారు. గతంలో 25 సీట్లు వచ్చాయి, ఈసారి బీజేపీ ఒక 30-35 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులతో పాటు స్థానికంగా ఉన్న పొలిటికల్ ఎవరైతే పోలరైజింగ్ చేసే ఏజెంట్లు కానీ అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఏమంటున్నారంటే ఈసారి బీజేపీకి 21 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ ప్రధాని మోదీ అక్కడ స్వయంగా ఆయన క్యాంపెయినింగ్ చేశారు కాబట్టి డెఫినెట్ గా బీజేపీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఈసారి 30-35 సీట్లు పైగా గెలిచే అవకాశం ఉందని. మరి చూడండి పబ్లిక్ ఎలాంటి మ్యాండేట్ ఇస్తారన్నది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.